నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నాం. మీరు చుట్టూ చూడొచ్చు, ఇది గుమ్మడిదల మండల కేంద్రం అంటారు. గుమ్మడిదల నుంచి కానుకుంట వెళ్లే రహదారి పరిస్థితి అయితే అద్వానంగా తయారైందని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మీరు కెమెరామెన్ విజువల్స్లో చూపిస్తూ ఉన్నాడు, ఈ కానుకుంట గ్రామానికి సంబంధించి ప్రధాన రహదారిగా చెప్పొచ్చు, గుమ్మడిదల మండల కేంద్రం నుంచి గుమ్మడిదల చౌరస్తా నుంచి ఈ కానుకుంట గ్రామం అనేది సుమారు 6-7 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం రహదారి ఛిద్రమైపోయిన పరిస్థితి, చాలా గుంతలు ఏర్పడిని, ఆ గుంతల్లో నుంచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బైకుల మీద వెళ్ళే వాళ్ళు కిందపడి వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న పరిస్థితి, చాలా కార్లు లారీలు కూడా ఇటువైపు తిరుగుతూ ఉన్నాయి. చాలా చిన్న రోడ్డు, అంటే ఒక వాహనం ఎదురొస్తుంటే ఇంకో వాహనం పూర్తిగా రోడ్డు దిగిపోవాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉంటుంది, ఇటు పక్కనేమో నర్సాపూర్ ఓల్డ్ ముంబై హైవే కనపడుతూ ఉంది, అటు పక్కన మేడ్చల్ వెళ్ళడానికి కూడా ఇది ప్రధాన రహదారిగా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆటో డ్రైవర్లు ఏమంటూ ఉన్నారు, నిజంగానే ఈ కానుకుంట రహదారి బాగుపడాల్సిన అవసరం లేదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సో మేము కూడా ఆ రోడ్లో నుంచే వచ్చాం. ఎంత ఇబ్బందిగా ఉందంటే మేము వాహనం నడపడానికి అస్తవ్యస్తంగా అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. రోజు ఎట్లా తిరుగుతూ ఉన్నారు ఈ దారిలో, ఏమనిపిస్తుంది మీకు? చాలా కష్టమవుతుంది రోడ్డు నడిపించాలని, బండి నడపాలంటే. అదే పెద్ద బండ్లు వచ్చినప్పుడు రోడ్డు దిగాలంటే బండి పడుతుందని కష్టమవుతుంది, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఈ రోడ్డు మీద ప్రయాణికులను ఎక్కించుకొని మీరు వెళ్తూ ఉంటారు, ఈ లోపలికైనా మీరు సర్వీస్ చేసేది డబీర్పూర్ వరకు వెళ్తారు. ఈ 5-6 కిలోమీటర్లు వెళ్ళే లోపే ప్రయాణికులకు ఒళ్ళు హోనం అయిపోతూ ఉంది, మీ టైర్లు కూడా పగిలిపోతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇందాక ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, నిజమేనా? అది నిజమే. అక్కడక్కడ కాల్వేట్లు కూడా అన్నీ వాటర్ వచ్చి కొట్టుకుపోయినాయి, దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఏమైనా డబల్ బండి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, సైడ్ దిగితే టైర్ దిగబడుతుంది, పెద్ద వెహికల్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు, దాంతో చాలా కష్టం అవుతుంది. రోడ్డు ఎప్పుడైతుందో ఏమో తెలియదు కానీ. అంటే కంకర్ కింకర్ పోసారు, రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి కూడా 1.5 కోటి రూపాయలు వచ్చినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు, మీకేమన్నా సమాచారం ఉందా? ఈ కంకర్ కింకర్ పోసారు కదా, కంకర పోసారు కానీ అది సగం సగం పోసారు, అక్కడనే పొక్కలు తీసి అటన్ తోగి పెట్టారు. ఎక్కడ సక్క లేదు, ఇక్కడ సక్క లేదు, అక్కడ తీసి ఇక్కడ లేదు. ఎట్లా ప్రయాణికులు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఇబ్బందే మీకు ఇబ్బందే ఆటోలు నడపాలంటే, ఎట్లా ఉంది పరిస్థితి ఈ కానుకుంట రోడ్డు వల్ల? ఘోరం ఉంది పరిస్థితి. ఏదైనా పెద్ద వెహికల్ వస్తే దిగాలంటే కష్టం, సైడ్ లేదు ఏం లేదు. చాలామంది బైకుల మీద నుంచి కింద పడిపోతూ ఉన్నారు, వాళ్ళు కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు, నిజమేనా? నిజమే, అడ్డర ఇప్పటికి ఇద్దరు ముగ్గురు. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఈ రోడ్డు పరిస్థితి? రోడ్డు కావాలంటే రోడ్డు తొందరగా కావాలంటే అట్లా. సో అది పరిస్థితి. ఈ రోడ్డుకి సంబంధించి ఆటో డ్రైవర్లే కాదు, ఇటువైపు వెళ్ళే ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. స్థానికులు ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మైత్రి ఫౌండేషన్ నుంచి ఉదయ్ గారు ఉన్నారు. కానుకుంట రోడ్డు గురించి అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, పార్టీలు అనేది పక్కన పెట్టేస్తే అసలు ఈ రోడ్డు ఇంత అస్తవ్యస్తంగా తయారైంది, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, ఏం చెప్తారు? నమస్తే. అయితే వాస్తవంగా ఈ రోడ్డు గురించి స్థానికంగా ఉండే నాయకులందరూ అడగడం వల్ల స్థానిక ఎమ్మెల్యే గారు చెరువుతోని వర్క్ స్టార్ట్ చేశారన్న. దీనికి ఏంటంటే 1.5 కోటి రూపాయలేమో గవర్నమెంట్ నుంచి వచ్చింది, 7.5 కోట్లు సొంత నిధులు పెడతా అన్నారు. అయితే ఇక్కడ నేను మెయిన్గా అడిగేది ఏంటంటే, విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్టర్ అనుకున్న ఏదైనా ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఫండ్స్ రావని మధ్యలో ఆగిపోతుంది, ఇక్కడ సొంత నిధులు చెప్పారు. అంటే ఎమ్మెల్యే గారు సొంత నిధులు 7.5 కోట్లు సొంత నిధులు, అంటే నిధులు లేక కొన్ని ఆగిపోతూ ఉంటాయి, కానీ సొంత నిధులు కదా, ఇది ఎందుకు చేయట్లేదు? చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తే ఒకసారి చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. మొత్తం చేయకుండా ఏం కాకపోయేది, ఈ సగం సగం చేయడం వల్ల చాలామంది అంటే కానుకుంట నుంచి అటు అంటే పక్కన మండలం శివంపేట మండలం నుంచి కొన్ని గ్రామాలు కూడా ఇదే రూట్లో వస్తుంటారు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ మెయిన్ వచ్చేసి గుమ్మడిదల అనమాట. అంటే వాళ్ళు ఏమైనా వస్తువులు కొనాలన్నా ఏమైనా మెయిన్ ఇక్కడే ఇంపార్టెంట్. అట్లా రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఈ 3-వీలర్స్ ఆటోస్ ఒక్క టైర్కి ఇటు సైడ్ దిగినా అది పలటాయించే అవకాశం ఉంటుంది. మొన్న రీసెంట్గా ఇక్కడ హారిక డ్రగ్స్ కంపెనీ ఉంది, దాని పక్కన గుంత అయింది, ఆ గుంతలో కారు పడిపోయిందన్న. అంటే నైట్లో అర్థం కాలేదు గుంతుంది. అట్లా ఇక్కడ నుంచి దాదాపుగా మీ కానుకుంట వరకు అన్ని గుంతలు ఉన్నాయి, అది చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సొంత నిధులు చెప్పారు కాబట్టి మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు దయచేసి ఈ రోడ్ని త్వరగా ప్రారంభించి కంప్లీట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే నేను కానుకుంట వెళ్ళాను, అవినాష్ రెడ్డి అనే ఒక యువకుడిది చెయ్యి ఇరిగిపోయింది,
అది కూడా నేను చూపించే ప్రయత్నం చేశాను. అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు చెయ్యి ఇరిగిపోతే ఆయనకి సుమారు ఆపరేషన్ చేయడానికి 40 నుంచి 50 వేల రూపాయలు అయినాయి. ఒళ్ళు గుళ్ళు అయిపోతూ ఉంది. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఈ ఎవరికి పట్టవా? స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళే పట్టించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఇప్పుడు కొన్ని వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఆగిపోయినంటే ఫండ్లే అంటారు. కానీ ఇక్కడ సొంతంగా నిధులు పెడతా అని చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. దానివల్ల తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే అవినాష్ కూడా నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే మేము అంతా యువజన సంఘాలు కలిసి పనిచేసినప్పుడు అవినాష్ కూడా నాకు మంచి మిత్రుడు. నాకు మొన్ననే తెలిసింది, నిన్న ఈరోజు డిశ్చార్జ్ అయ్యి వచ్చారని తెలిసింది. నేను కూడా వెళ్ళి వస్తున్నాను వాళ్ళ ఇంటికి. ఆ రకంగా చాలా అంటే చాలా ఇబ్బంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అని. ఏంటంటే అటు హైవే 44, ఇది హైవే 65, ఈ రెండింటి కనెక్టివిటీ కూడా ఉంటుంది. అంటే పెద్ద వాహనాలు పెరిగిపోయినాయి. మా దగ్గర స్థానికంగా పరిశ్రమలు కూడా బాగా వస్తున్నాయి. రావడం వల్ల ట్యాంకర్స్ కానీ లేదా హెవీ వెహికల్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు డబుల్ రోడ్ అవడం సంతోషం. తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి, ఈ రోడ్డు చాలా చిన్న రోడ్డు. ఒక వాహనం ఎదురొస్తుంటే ఇంకో వాహనం పట్టే పరిస్థితి లేదు. వాళ్ళు అటుపక్కో ఇటుపక్కో దిగాల్సిన పరిస్థితి. అలా దిగడం వల్ల కూడా బళ్ళు పల్టీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు దీనికి ఏం పరిష్కారం? పెద్ద పెద్ద లారీలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఒక కంపెనీ అయిన అయితే ఏకంగా రోడ్డు మీద పైప్ లైన్ వేసినట్టు కనిపిస్తుంది అక్కడ. అవునండి, వాస్తవం. ఇప్పుడైతే యాక్చువల్గా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈ 3-వీలర్ ఆటో వెళ్తుంటుంది, ముందు నుంచి ట్యాంకర్ వస్తుంటుంది. వాడు దిగితే వాడిని పల్టాయిస్తుంది, ఈయన దిగితే ఇలా ఇట్లా గోడవడ్డ రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ డ్రైవరు ఆ డ్రైవరు నేను కదలంటే నేను కదలా అని. అందుకే దీనికి ఏం లేదు. దీనికి ఫస్ట్ ఏం చేయాల్సిందంటే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాల్సిన తరుణం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు అందరూ కలిసి అప్పుడు వచ్చి కొబ్బరికి కొట్టారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ దీన్ని పూర్తిగా ఎమ్మెల్యే గారితో మాట్లాడి సొంత నిధులు కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వ నిధులు అనేవి లేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సొంత నిధులు చెప్పారు కాబట్టి సొంత నిధులతోనే వర్క్ కంప్లీట్ చేస్తే బాగుంటుందని ఆలోచన. చివరిగా మీరు కూడా ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు, తప్పుగా అనుకోకుండా నేను ఈ మాటలు అంటున్నానని. నాయకులందరూ ఇదే గల్లీలు వెళ్తారుగా, కాబట్టి వాళ్ళు బైకుల మీద వెళ్ళరు, కారులో వెళ్తారు. వాళ్ళ కార్లు కూడా ఆ టైర్లు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడినాయి అని చెప్పి ఒకళ్ళిద్దరు చెప్తున్నారు. అంటే ఈ నాయకులు ఇదే గల్లీలో వెళ్తారు, ఈ గుంతల్లో నుంచి వెళ్తారు, కానీ వాళ్ళకి ఏం నొప్పి అనిపిదా? ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకి ఖచ్చితంగా మీరు అన్నది వాస్తవమే. ఈ రోడ్లో తిరిగే వారి నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళ కారులో వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాస్తవంగా ఎందుకంటే పబ్లిక్కి చాలా అంటే చాలా ఇబ్బంది జరుగుతున్న విషయం ఇది. ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అదే చెప్తున్నాను, హైవే 44 హైవే 65 కలిపే లైన్ ఇది. ఈ లైన్ మంచి స్టాండర్డ్ చేస్తే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు చేసిన అనుకుంటే ఆయనకే పేరు ఉండిపోతుంది కదా చిరస్థాయిగా. ఆయన సొంత నిధులు పెడుతుంది కాబట్టి తొందరగా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. సో ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు మాట్లాడడం. ఎట్లా ఈ రోడ్డు ఏమి ఇబ్బంది అనిపించట్లేదా బాబాయ్? మీకు చాలా ఇబ్బంది పరిస్థితి ఇది. ఇక్కడ మేము అక్కడ మాకు వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం గురించి పోతుంటే కూడా మాకు పశువులతో కానీ దానితో కానీ ఆ బండ్లు ఇక్కడ పడుతుంటాయి, ఇక్కడ పడుతుంటాయి. ఓ బైకులు వస్తాడు, ఆటోలు పోతుంటారు. అందరికీ చాలా వ్యవసాయదారులకు కూడా, కంపెనీ వర్కర్లకు, కంపెనీ వాళ్ళకు కూడా, కంపెనీ వర్కర్లకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి తొందరగా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని అందరు ఈ గ్రామ పెద్దలు కూడా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ టీవీఎస్ ఎక్సెల్ వేసుకొని వెళ్తే మేము వెళ్ళేటప్పుడు ఒక ఎక్సెల్ బండి మీద నుంచి ఒక రైతు పడిపోయాడు. అంటే ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉంది కదా. ఈ పరిస్థితులు మారిపోవాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ పరిస్థితి ఉండకుండా చేయాలని అందరూ పెద్దలు కూడా మొన్న అనుకున్నారు. దీని గురించి మనం అందరూ స్పందించుకో, పని చేసుకోవాలి, కంప్లీట్ చేయాలన్న ఉద్దేశం అందరికీ ఉన్నది. కానీ ఎవరు ముందుకు వస్తలేరు ఇప్పుడు, అది సమస్య. ఎవరు ముందుకు రారు లీడర్లు? జనాలే గట్టిగా కొట్లాడి ఒక ధర్నా చేస్తే కానీ కదిలేటట్లు లేదు పరిస్థితి. జనాల మీదనే ఆధారపడింది. జనాలు ఉన్నాడు, అందరు కూర్చుంటారు. ఎప్పుడోసారి కూర్చుంటారు, రోడ్ పైకి వచ్చి కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. పాపం బళ్ళు మీద నుంచి కింద పడిన వాళ్ళు, ఒక అబ్బాయి కానుకుంటలో ఒక కుర్రోడు కింద పడిపోయాడు. మేము అక్కడికి వెళ్ళొస్తున్నాం. 40-50 వేల రూపాయలు అయినాయి అంట, ఏళ్ళు ఇట్లా కట్ అయిపోయినాయి. ఎక్స్రే రిపోర్టులు చూపిస్తున్నాడు. అదొక ఒక్క కదా డబ్బులు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంది చేపించుకుంటాం. పేదలకు చాలా ఇబ్బందికరం ఇది. ఇప్పుడు అటువంటి వాడు చెయ్యి ఇరిగిపోయా, కాలు ఇరిగిపోయా, వాళ్ళకు పెట్టేళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ అటువంటి కార్యక్రమాలు, అటువంటి అవగాహన లేకుండా రోడ్డును మంచిగా చేపిస్తే మంచిగా ఉంటుందని అందరూ ఉద్దేశం.
సో ఇది ఓవరాల్గా ఏదైతే ఈ రోడ్డుకి సంబంధించి గుమ్మడిదల చౌరస్తా నుంచి కానుకుంట వెళ్ళే రోడ్డు అంటారు ఇది రెండు హైవేలకు మధ్యలో ఒక లింక్ రోడ్డుగా కూడా ఇది దీన్ని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున ఈ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వాహనదారులు కింద పడిపోతూ ఉన్నారు వాళ్ళు కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు తన సొంత నిధులతో ఈ రోడ్డును పూర్తి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఇక్కడున్న ప్రజలందరూ సంతోషిస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులంతా చెప్తున్నారు ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం వాళ్ళు రోజు జనాలు ఎక్కించుకొని ఇక్కడి నుంచే సర్వీస్ చేస్తారు ఎప్పుడు ఆటోలు పల్టి పడతాయో కూడా తెలియని పరిస్థితి అందులో ప్రయాణికులు ఉంటారు వాళ్ళ ప్రాణాలకు బాధ్యత ఎవరు అని చెప్పి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రోడ్డును పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది ఆయన దృష్టి వరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల మీద ఉంది పొద్దున్న లేస్తే వాళ్ళు ఇదే గల్లీల్లో ఇదే రోడ్డు మీద నుంచి కారులో వెళ్తారు ఒక్కసారి బండి మీద ఆ ప్రజాప్రతినిధులు నాతో పాటు వస్తే ఒక నాలుగైదు రౌండ్లు వేస్తే వాళ్ళ నడుములు కూడా ఇరగటం ఖాయం సో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రోడ్డు వేపించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 గుమ్మడితల మండలం నుంచి